భక్తులకు అందించే ప్రసాదం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని భద్రకాళి దేవస్థానం ఈవో శేషభారతి తెలిపారు అమ్మవారికి సమర్పించే నైవేద్యం ప్రసాదం తయారీపై అర్చకులు సిబ్బందికి శిక్షణ ఇప్పించామన్నారు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు భద్రకాళి దేవస్థానంలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వమని స్పష్టం చేశారు భక్తులకు ఎలాంటి అపోహ అవసరం లేదంటున్న భద్రకాళి దేవస్థానం ఈవో శేషభారతితో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ లడ్డు వివాదం విషయంలో దేశం మొత్తం కూడా వివాదం నడుస్తున్న తరుణంలో ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇటు అక్కడ దేవాలయాలలో నిర్వహించేటువంటి పూజా కార్యక్రమాలకు కావచ్చు భక్తులకు ఇచ్చే ప్రసాదాల విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు అయితే చేస్తున్నారు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు కొద్దిసేపటి క్రితమే తనిఖీలు నిర్వహించారు అయితే ప్రతి రెగ్యులర్గా నిర్వహించే తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినప్పటికీ ఇప్పుడు ఆ లడ్డు తిరుపతి లడ్డు నడుస్తున్న తరుణంలో మరొకసారి చర్చనీయాంశమైంది అయితే భద్రకాళి దేవస్థానంలో జరిగిన తనిఖీలకు సంబంధించి మనతో స్పందించడానికి ఉన్నారు చెప్పండి తనిఖీలు మేము భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రసాదం విషయంలో మేము ప్రత్యేకించి ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వన్ ఇయర్ బ్యాకే వచ్చి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలా ఉండాలి ప్రసాదం దగ్గర ఎలా వ్యక్తులు ఎలా ఆ పర్సన్స్ కూడా వర్క్ చేసేవాళ్ళు ఎలా ఉండాలి అదేవిధంగా మరి వర్క్ చేసే అయ్యగారు ఎలా ఉండాలి మరి ఆ యొక్క సరుకులు ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది బాగున్నాయి చక్కగా చేస్తున్నారని అదేవిధంగా మాకు బోగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మరి ఇవాళ మేము నిన్న రమ్మని మనం మేము పిలిచాం వాళ్ళకి ఇట్లా డౌట్ వస్తుంది ఆ డౌట్ క్లారిఫై చేయాలి అంటే ఎవరైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా మనకు ఒక పర్మిషన్ ఒక ఇది ఉంటే సర్టిఫికేట్ అనేది ఉంటే అప్పుడు ఇబ్బంది ఉండదని మేము నిన్ననే ఫోన్ చేస్తే అమ్మ నేను జనగంలో ఉన్న అమ్మ అన్నారు వారు ఈరోజు వచ్చారు అంతే తప్ప దీని మీద పెద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు వారు రాగానే మొత్తం ఏ ఏ టు జెడ్ అన్నీ కూడా చూపించాము వారు అన్ని శాంపిల్స్ అన్నీ కూడా తీసుకున్నారు అదేవిధంగా వాటిని క్వాలిటీ చెక్ చేసి మనకు ఎఫ్ఎస్ఎస్ సైజ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అంటే మోరల్గా దేవస్థానంలో ఎన్ని రకాల ప్రసాదాలు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఎన్ని రకాలు తయారు చేస్తారు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో లడ్డు ప్రసాదం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ తర్వాత పులిహోర ప్రసాదం అది కాకుండా బెల్లం లడ్డు అలాగే రవ్వ కేసరి ఇవి ఈ నాలుగు అమ్మవారికి చూపించుకొని ప్రసాదాలుగా భక్తులకి అమ్మడం జరుగుతూ ఉంటుంది మన ప్రైమ్ మినిస్టర్ గారు మన దేవాలయానికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన సందర్భంలో కూడా ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వారు ప్రత్యేకించి చెక్ చేయడం జరిగింది ఇలాంటి క్వాలిటీ ఇదే మనం వారికి అందియాలి అని చెప్పడం కూడా జరిగింది అవన్నీ చెక్ చేసిన తర్వాతనే వారు తినడానికి పెట్టడం జరిగింది అది మనం చూస్తున్నాం మొత్తానికి తిరుపతి దేవస్థాన లడ్డు నెయ్యి వివాదం నడుస్తున్న తరుణంలో అన్ని తెలంగాణలో ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలలో మాత్రం అధికారులు అయితే హై అలర్ట్ అయ్యారు ముఖ్యంగా ఆ అటు దేవునికి పెట్టే కంకిరియాలకు సంబంధించిన నైవేద్యాలు కావచ్చు ప్రసాదాలు కావచ్చు అదేవిధంగా భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదాల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా టె టెస్టులు చేపిస్తున్నామంటున్నారు అదేవిధంగా టెండర్ ద్వారానే ప్రసాదాలకు సంబంధించినటువంటి వాడే పర్యా వస్తువులన్నింటినీ కూడా ఈ టెండర్ ద్వారానే తీసుకొని భక్తుల యొక్క మనోభావాలు భక్తుల యొక్క ఇక్కడ దేవస్థానం యొక్క పవిత్రను కాపాడే విధంగానే మేము ఇక్కడ కృషి చేస్తున్నాము సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇప్పించామని చెప్పేసి భద్రకాళి దేవస్థానం ఈవో శేషుభారతి గారు చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐనూస్ వరంగల్